आउटर रिंग रोड पै प्रतिपक्षालो अनवसर रादंतं चेस्तुन्नारनी राजकीय विश्लेषकुलु नरसिंहारेड्डी अन्नारु। केंद्र प्रभुत्व निबंधनल प्रकारं लीज ओप्पंदं चेसुकुन्नट्लु चेप्पारु। ओआरआर पै प्रतिपक्षाल विषपु प्रचारं मानुकोनी वास्तवालु तेलुसुकोवालनी आयन सूचिंचारु। టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఓవరాల్ లీజ్ టెండర్ల ప్రక్రియకు సంబంధించి చాలా పార్టీలు చాలా సంస్థలు చాలా పత్రికలు చాలా దుర్మార్గంగా విమర్శలు చేయడం జరుగుతుంది। వాస్తవాలను వక్రీకరించడం జరుగుతుంది। బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సోయి లేకుండా మాట్లాడుతున్నారు। ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ రాష్ట్ర యాజమాన్యాలు గాని బీజేపీ నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గాని ఇది కేవలం లీజ్ మాత్రమే 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చిన మాటే। ఇది నాట్ సేల్ చేసిన విషయం కాదు, ఆల్్రెడీ ఓఆర్ఆర్ పని అయిపోయినట్టుగా ప్రచారం చేస్తున్న విపక్షాలు చాలా దుర్మార్గం। ఇది కేవలం లీజు మాత్రమే। ఇది రెండో అంశం ఏంటంటే 7000 కోట్ల చిల్లరకి ఏదైతే టెండర్ ఫైనలైజ్ అయ్యిందో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏమీ కాలిక్యులేట్ చేయకుండా వచ్చే రాబడి 2.5 లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని దాచిపెట్టి దాన్ని హైడ్ చేసి మాట్లాడడం జరుగుతుంది। ఇది గ్లోబల్ టెండర్లు కేంద్ర ప్రభుత్వ నియమనలకు లోబడి 11 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో హైయెస్ట్ టెండర్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా నడుస్తున్నాయి। అట్లాగే కేంద్రం ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఏలకు ఎట్లయితే 33 సంవత్సరాలు లీజు టెండర్ల ప్రక్రియ చేసినారో అదే వరుస క్రమంలో అదే గైడ్ లైన్స్లో అదే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ ఓఆర్ఆర్ యొక్క లీజుకు ఇవ్వడం కూడా జరిగింది। ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్న విమర్శలే తప్పితే వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని గమనించాలి।